పేదవాడు కానీ ఒక మధ్యతరగతి కుటుంబాలు కానీ పెళ్లి వస్తుంది లేకపోతే ఎమర్జెన్సీ మెడికల్ వస్తుంది ఇప్పుడైతే నేను అనుకుంటా పెళ్లిలు వస్తే పెళ్లిల కంటే ఎక్కువ మెడికల్ ఇప్పుడు హెల్త్ అంటే ఏ కుటుంబంలోనే అయినా సరే మరి ఆ ఇంట్లో ఎవరికో వచ్చి డబ్బులు లేవు కాబట్టి ఎవరికైనా అనుకోకుండా రోగం అనారోగ్యానికి పాలైతే అప్పుడు ఆ పేదవాడు ఆ మధ్యతరగతి కుటుంబాలు ఆ బ్లాట్ అమ్మనన్న అమ్ముతాడు అమ్మితే అమ్ముతేనే కదా డబ్బులు వచ్చేది ప్లాట్ అనేది ఎమర్జెన్సీ ఒకటి డబ్బు ఉన్నప్పుడు ప్లాట్ ఎదుర్కొనుకుంటాడు ఒకటి ఇల్లు కట్టుకోవడానికి రెండు ఎమర్జెన్సీ వస్తే ఆ కాగితాలు అమ్ముకోనన్న ఆ ప్లాట్ అమ్ముతాడా లేకపోతే ఆ ప్లాట్ గిరి పెడతాడా ఏది పెట్టినా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో రిజిస్ట్రేషన్ చేయబడదు ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టకపోతే అది ప్రభుత్వం ఇందులో ఈ రకమైన ఏది 131
నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా ఎంతమంది చెప్పినట్టు తక్షణమే ఇప్పటికైనా ప్రభుత్వం పునరావలు చేయించాలి, ఎల్ఆర్ఎస్ ఉచితంగానే చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి బ్లాక్లను లేబర్లను క్రమబద్ధీకరించాలి అనేది ఇది ఒక డిమాండ్ నేను చెప్పడం జరుగుతుంది. అట్లాగే అలాగే వన్ టైం సెటిల్మెంట్ కింద అదరణ లేబర్లలో బ్లాక్ ఉన్న వారికి ఉచితంగా రిపేర్ చేయాల్సిందే. ఓకే ఇంకా ఏదన్నా ఆలోచన చేస్తుంది ప్రతి ఒక్కరు రిక్షా ఉపయోగాలు తీసుకుంటే ఇక ఆ స్థాయి వాళ్ళందరూ కూడా ప్లాట్ కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలని చూస్తారు. ఆ దాంట్లోనే సరే మన రాష్ట్రంలో మరి లేబర్లు ఫాస్ట్గా కాకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం లేబర్లకు పర్మిషన్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల మరి చాలా మంది రియల్ ఎస్టేట్ అమ్మడం జరుగుతుంది. అది ప్రజలు కోరుకున్నారు, తప్పేవాడి ప్రభుత్వం కదా. ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు, లేబర్ అప్లై చేస్తే అతను రెండేళ్ళు మూడేళ్ళు దాకా పర్మిషన్ చేయకపోతే మరి తను ఏం చేస్తున్నాడు, లేబర్ రాకపోయినా ప్లాట్ అమ్మేస్తున్నాడు. ఆ ప్లాట్ ని ఒక పేదవాడు, ఒక మధ్యతరగతి కుటుంబం, ఉద్యోగస్తులు ఆ కుటుంబం ఆ ప్లాట్ కొనుక్కోలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది, మీరు 100 గజాల కింద లేదా 200 గజాలు ఇంత మినిమం 40,000 రూపాయలు పడుతుంది. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఈ కరువు కాలంలో ఎల్ఆర్ఎస్ ప్రకటించడము ఈ కరువు కాలంలో అంటే అసలుకే మోడీ గారి ప్రభుత్వము 2000 నోట్లు రద్దు, జిఎస్టీ రావడం వల్ల దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆల్రెడీ ఆర్థికంగా మనము దెబ్బతినము అనేది గత అనేక సందర్భాల్లో చెప్తూనే ఉన్నాం. అదే టైంలో మనకు మళ్ళీ వచ్చింది కరోనా వచ్చింది, దేశంలో రాష్ట్రంలో ప్రపంచంలో కరోనా వచ్చింది. ఈ కరోనా వచ్చిన కాడ నుంచి మరి కరోనా వచ్చింది, లాక్డౌన్ వచ్చింది, రోడ్ మీద ఫుట్పాత్ బిజినెస్ కానీ షోరూమ్లో బిజినెస్ కానీ లేకపోతే ఇక ఆటో రిక్షాలు కానీ ఎవరైనా సరే ఆటో రిక్షా నుంచి మొదలుకుంటే ఎవరైనా సరే కూలి నాలి చేసుకునే వాళ్ళు కూడా ఇళ్ళ పని చేసుకునే వాళ్ళు కూడా ఎవరికి ఆదాయం లేదు. మరి ఇలాంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఎల్ఆర్ఎస్ ఓకే బడ్జెట్ లేదు ప్రభుత్వం దగ్గర బడ్జెట్ కోసమే, కానీ నేనేమంటున్నాను ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి మీకు డబ్బు కావాలంటే ఈ కరువు కాలంలో ఈ పేదవాడే జ్ఞాపకం వచ్చిందా అని కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా నేను ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఇప్పుడు దాదాపు జనవరి నుంచి తీసుకుని ఈ నెల వరకు అసలు డబ్బులు లేక ప్రైవేట్ హాస్పిటల్ లేక చచ్చిపోతున్న వాళ్ళు 1%, డబ్బులు లేక ఇంటి పక్కోడు కూడా ఒక ఇంటి గతంలో మనకు పక్కోడు ఏదైనా అవసరం ఉంటే ఒక 10,000, 20,000, 50,000 కావాలని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరు కూడా ఎక్కడ కూడా అప్పు అనేది దొరకలేదు. సామాన్య మానవు నుంచి మొదలుకుంటే పెద్ద చేసుకోండి అని ఒక ప్రకటన చేయడం జరిగింది. కానీ ప్రజల ఒపీనియన్ ప్రధానంగా నా సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలతో పాటు రాష్ట్రంలో ప్రజల ఒపీనియన్ అంటే మధ్యతరగతి కుటుంబాలు పేదవాడు, మధ్యతరగతి కుటుంబాలు పేదవాడు ఆ పై స్థాయిలో ఒపీనియన్స్ ఏ రకంగా ఉన్నాయంటే ఇప్పుడు ప్రభుత్వం 100 చదరపు మీటర్ల లోపు ఉన్న ప్లాట్కు క్రమబద్ధీకరణ పేరుతో ఒక చక్కటి ఒక చదరపు మీటర్ 200 రూపాయలు అని చెప్పడం జరిగింది. ఇది 200 రూపాయలు చెప్పిన ఎల్ఆర్ఎస్ రూపంలో దాదాపు 40 అంటే చూడండి ప్రభుత్వము 100 గజాలు చదరపు మీటర్ లోపు ఉన్న ప్లాట్కి క్రమబద్ధీకరణ పేరుతో అంటే 100 కానీ 200 గజాలు కానీ ఒక ప్లాట్ 200 నుంచి 200 ప్లాట్కి ఎల్ఆర్ఎస్ రూపంలో దాదాపు 40,000 రూపాయలు అవుతుంది. 40,000 రూపాయలు అంటే ఇప్పుడు ఈ డబ్బులు ప్లాట్ ఎవరైతే కొన్నారో అతనే కట్టుకోవాలి, లేబర్ చేసిన అతనైతే కట్టడు. ఎందుకంటే ఆల్రెడీ ప్లాట్లు అప్పేసింది కాబట్టి ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయిపోయి మళ్ళీ ఏమంటున్నారు లేబర్ లేకున్నా మరి గతంలో రూపాయి కూడగట్టి మధ్యతరగతి కుటుంబాలు అంతే కదా, చాలా మంది ఎంప్లాయీస్ అయినా సరే మధ్యతరగతి కుటుంబాలైనా సరే రిక్షా కూడా అయినా ఆటో రిక్షా కూడా
కొనుకొని ఆ స్థలంలో ఒక ఇల్లు కట్టుకొని ఆ బ్రతకాలనేది ప్రతి కుటుంబం ఆశిస్తది. ఆ ఆశ ఆశలోనే కష్టమైన బాధ అయినా సరే తిండిలో తిండి తినే తిండిలో రోజు నిత్యం పెట్టే ఖర్చులో నుంచే కొద్దిగా డబ్బును కూడా కట్టుకుంటారు. ఆ ఒక ఒక కుటుంబం అనుకుంటే ఆ కుటుంబంలో ఒక భార్య ఏం చేస్తుందంటే తన తన ఫ్యామిలీ పిల్లల కోసమా దేని కోసమా ఒక కిరాయి ఇంటిలా ఉంటూ లేదా ఒక గుడిసెలో ఉంటూ వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్ కొనుక్కొని ఫస్ట్ ప్లాన్ కొనాలని ప్రయత్నం చేస్తారు. సరే పోనీ లేబర్లు ఎట్లున్నాయి మన రాష్ట్రంలో ఎప్పుడైనా సరే ప్రాబ్లం ఏంటంటే టౌన్ ప్లానింగ్ కానీ లేకపోతే హెచ్ఎండి పరిధిలో ఉన్నాయి అసలు లేబర్ల సాక్షి తొందరగా లేదు. వాస్తవం ఇది వాస్తవమే కదా. ఎక్కడ కూడా గ్రామ పంచాయతీ లెవెల్లో కానీ లేదా హెచ్ఎండి పరిధిలో కానీ లేబర్లు ఎక్కడ కూడా చకాచకా వాళ్ళకి లేబర్లు వస్తలేవు. దీనివల్ల ఆ లేబర్లు చేసే వాళ్ళు కూడా విసిగిపోయి వాళ్ళు మార్కెట్లో అమ్మేస్తున్నారు. అమ్మేస్తున్నప్పుడు సరే ఆ రేటుకు తక్కువ ధరకు వస్తున్నదా కాబట్టి మద్దతు కుటుంబాలు తప్పకుండా ప్లాట్ కొంటున్నారు. ప్లాట్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది కదా. ఇదైతే రోజు మనం చూస్తూనే ఉన్నాం అసెంబ్లీలో కానీ బయట కానీ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు చెప్తున్నాను అదే రైతు తన పంటతో వచ్చిన డబ్బులను పైసా పైసా కూడా పెట్టుకొని ప్లాట్ కొనుక్కుంటే దాన్ని ఇల్లీగల్ అంటుంది. కాబట్టి ఇది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎట్లయితే మరి రైతులను ఆదుకుంటున్నామో రైతు బంధు మీ ముఖ్యమంత్రి గారు ఎట్లనే 5000 రూపాయలు సీఎం పక్షాన కూడా మరి ప్రజల డిమాండ్ని అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చి దీన్ని ప్రజలకు సపోర్ట్ గా ప్రభుత్వానికి ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాము అనే విషయాన్ని నేను మీడియా ద్వారా ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరుగుతుంది.